शुक्रवार मंची रोजु अमावास्य तर्वात रोजु रात्रि की कोड़गुड्डुनु ई प्रदेशंलो पड़ेयंडि चालू गंटलो मी कष्टालु पोतायि दरदरलकु तरगनी ऐश्वर्यं वस्तुंदि कष्टालु कन्नीलु समस्यलु बाधलु अन्नी पोतायि చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది. కోడిగుడ్డుతో నరదృష్టిని, చెడు దృష్టిని, నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. శుక్రవారం అనేది మన దరిద్రాలను తొలగించుకోవడానికి, కష్టాల నుండి బయటపడడానికి, సోమరితనం నుండి బయటకు రావడానికి మంచి రోజు. కొంతమంది డిప్రెషన్లో ఉన్నామని బాధపడిపోతుంటారు. అలాంటి బాధల నుండి బయటపడడానికి ఈ కోడిగుడ్డు పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వలన గంటలో మీకు ఫలితాలు వస్తాయి. గంట కూడా అవసరం లేదు, 20-30 నిమిషాల్లోనే మీరు ఫలితాలను చూడగలుగుతారు. కాబట్టి శుక్రవారం రోజు కోడిగుడ్డుతో తప్పక ఈ పరిహారం చేయండి. కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వారి మైండ్లో చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసినట్టుగా పెద్ద ప్రాబ్లం లాగా భావించి మైండ్లో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. మనశ్శాంతిని కోల్పోతారు. మన మీద చెడు ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. చెడు నుండి బయటకు రావాలన్నా, మీ సమస్యలను, బాధలను, ఆర్థిక కష్టాలను తొలగించుకోవాలన్నా ఈ కోడిగుడ్డు పరిహారాన్ని తప్పక చేయాల్సి ఉంటుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు కోడిగుడ్డుతో ఏం చేస్తే గంటల్లోనే ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు పాండవులు ఎప్పుడు ఎలా చనిపోయారో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మాత్ములైన పాండవులు పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ద్రౌమిల వారి ద్వేత వనానికి చేరి అక్కడ నివసించసాగాడు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకనొక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరుగులీడుకుంటూ వచ్చి ధర్మరాజుతో, "ఓ ధర్మనందన, నజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించే కొయ్యను అరణ్యం నుండి తీసుకొని వచ్చి వాటిని ఒక పరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయిచుండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగు పరుగున వచ్చి ఆ వృక్షము పక్కగా వెళ్ళినప్పుడు దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకొని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్య కర్మకు ఆంతర్యం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. ఆప్తరక్షణే ప్రథమ కర్తవ్యమని భావించే ధర్మర్జుడు వెంటనే తన విల్లు అందుకొని తన తొమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగుతీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నం చేసినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెత్తారు. పాండవులు తీవ్రమైన అలసట దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి వారు దట్టమైన కీకారవిడిలోకి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాస పడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రిచెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, "నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మం తప్పకుండా ఛేదించే మరకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో? ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుడి అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే ఆతవీది" అన్నాడు. అది విని ప్రజ్ఞడైన ధర్మరాజు ఇలా బదిలిచ్చాడు, "నాయన, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మను బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు" అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆ సత్యవాకులు విని, "అయితే పరస్వతి పరమ పవిత్రత పైగా రజస్వలగా ఉన్న పాంచాలిదేవిని కురుసభకు చుట్టుపట్టుకొని ఈడ్చుకొని వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుడు అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకు ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు" అనుకున్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సకుడైన అర్జునుడు ఇలా అన్నాడు, "ధర్మ ధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురు వృద్ధుల ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖములు" అన్నాడు. అప్పుడు సహదేవుడు, "దుష్ట శీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదమాడి మనల్ని మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చేయనందులకే మనకి దుర్గతి పట్టినది" అని అన్నాడు. జూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం ఓడి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని అంతర్యం. వేవిద్యాల మాట్లాడుతున్న సోదరులను చూసి ధర్మరాజు లగ్నుడితో ఇలా అన్నాడు,
నాయన మీ సోదరులందరూ తీవ్ర దాహంతో ప్రాణాలు కడబట్టుకొని ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోని అతి మనోహరమైన తటాకం ఉన్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంచెం జలను పట్టుకొని రా అని నకులుతో అన్నాడు. నకులుతో తటాకలంలో నీరు త్రాగబోతుండగా ఒక అశరీర వాణి, ఓ మాతృనందన, ఈ జలములు నా అధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని పలికింది. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు తాగినాడు. మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తర్వాత సహదేవ, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సహసించి ఆ తటాకంలో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకి తిరిగి రాని సోదరులను వెతుక్కుంటూ శివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. ధర్మరాజు తీరం వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూసి ఆశ్చర్యపోయాడు. వారికి ఏమైనదో అని దుఃఖించాడు. అసమాన సూరులు, వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణముగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్య చరిత అయిన కుంతీదేవికి ఈ విషయం తెలిస్తే ఎంత దుఃఖించునో అని తలచినాడు. భీష్మ, విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అని ఇట్లు పరిపరి విధములుగా వగచి దాహంతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మనంజనుడు తటాకంలోని జలములు తాగుటకు ఉపక్రమించెను. మరల ఆ శరీరవాణి ఇట్లనెను, నీ సోదరులు సాహసించి ఈ నీరు తాగి మరణించితిరి. నీవు ఈ నీరు తాగాలి అంటే నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలను అని పలికినది. అప్పుడు ధర్మరాజు, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇటు అజయులకు ఈ స్థితిని ఇంకెవ్వరూ కలిగించగలరు. నా యందు దయ ఉంచి మీ నిజ రూపము చూపి నా భయము తొలగించండి అని వేడుకోగా అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు ధర్మరాజు ఎదుట నిలిచిన నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగను. సహజమే వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతడికి ప్రణమిల్లి, దేవా, నీ చిత్తము, కానీ నా బొటి వాడికి మీ ప్రశ్నలకు జవాబులు ఇచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అన్నాడు. ఆ యక్షుడి ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. దాంతో సంతృప్తుడైన యక్షుడు, మహాత్మ, నా ప్రశ్నలన్నిటికీ కూడా నీవు సరైన సమాధానములు ఇచ్చి నన్ను మెప్పించినావు. తమ్ములలో ఒకరిని బ్రతికించదను కోరుకోమని వరం ఇచ్చాడు. యమంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునుడు అతి భీమ బలుడు. భీమసేనుడు అతడి భుజ బలముచే నిన్ను, నీ సోదరులను అనేక మార్లు పచ్చరముచే చంపాలనుకున్న దుర్యోధనుని కుయుక్తుల బారి నుండి కాపాడినాడు. ఇక అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో ఎవరు లేరు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు అని చెప్పినాడు. వీరిలో ఒకరిని కోరుకో, నకులుని ఎందులకు కోరుకున్నావు అని అడిగినాడు. అప్పుడు సమావర్తి అయిన ధర్మరాజు ఇలా ధర్మము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాతాయగు మాద్రిదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైన బ్రతకాలి కదా, అందుకే నకులుని బ్రతికించమని కోరుతున్నాను. ఇట్లుగాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను అని చెప్పాడు. ధర్మనందుడిని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షులు మీ తమ్ములందరినీ కూడా బ్రతికించేదను అని కర్ణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కాదు. ఇంద్రుడవో, వర్ణుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింపగా ఆ యక్షుడు కరుణించి నిజరూపం చూపించి వారికి ఆనందం కలిగించినాడు. అది ఎవరో కాదు, యమధర్మరాజు. అప్పుడు యముడు, ఓ రాజా, నేను యమధర్మరాజును సత్యము, శౌచము, దయ, దానం, తపం, శమము, దాంతి, యశము, జ్ఞానము, ముక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మ వర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావాలో కోరుకోమనను. అప్పుడు పాండవులలో మొదటివాడైన ధర్మరాజు, అయ్యా, నా ఆశ్రయం వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒకటి అరణ్యము ఎత్తుకుపోయినది. ఆ మహనీయుని నిత్య కర్మకు లోపము రాకుండా అతడికి ఆ అరణి ఇప్పించు స్వామి అని
కోరినాడు. అంతటా ఆ ధర్ముడు అనగా యమధర్మరాజు తానే మృగరూపంలో ఉన్నారని ధర్మరాజుకు చెప్పి అతడికి విప్రుడి అరణి తిరిగి ఇచ్చెను. నాయన, రానున్న అజ్ఞాతవాసంలో నీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన, ధర్మరాజా నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, తీసుకోమని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు ధర్మనందుడు, స్వామి, నీ అనుగ్రహం కన్నా నాకు కావలసినదేమున్నది? నా మనసులో ఎప్పుడు క్రోధ మోహాలు రాకుండా ఎప్పుడు ధర్మ మార్గానే ఉండేటట్టుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. కథలో నీతి ఏమిటంటే, సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నగుల్ని కోరి ధర్మ వర్తమును ఎంత సూక్ష్మమైనదో ధరించినాడు. మనం వరం కోరుకోమన్నప్పుడు ధర్మజుడు తనకే ఏది కోరుకోకుండా విపురుని అరణి ఇప్పించమని కోరినాడు. ఇక వీడియోలోకి వస్తే, కోడిగుడ్డుతో ఎప్పుడు ఏ పరిహారం చేసినా రాత్రి సమయంలోనే చేయాలి. కోడిగుడ్డు పరిహారాలు పగటిపూట చేయకూడదు. ఎప్పుడు శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 9 గంటల మధ్య మంచి సమయం ఉంది కనుక ఈ సమయంలో గుడ్డు పరిహారం చేయండి. సంపాదన లేదని బాధపడుతున్న వారు, డిప్రెషన్లో ఉన్నవారు, మైండ్ సెట్ సరిగ్గా లేనివారు, పదే పదే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నవారు, మా మనస్సు బాగుండటం లేదు, మాకు దిష్టి ఎక్కువ తగులుతుంది అని, ఇలా మీకు ఏ సమస్యలున్నా సరే ఈరోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో ఒక కోడిగుడ్డును తీసుకోండి. తీసుకొని ఆ గుడ్డు మీద కాటుకతో క్రాస్ గుర్తు అంటే ఇంటూ గుర్తు వేయండి. క్రాస్ గుర్తు అంటే ఇంటూ గుర్తు వేయండి. ఈ గుడ్డుకు అలా ఇంటూ గుర్తు వేసేసిన తర్వాత కాటుక లేకపోతే కుంకుమతోనైనా సరే గుర్తు వేయవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ గుడ్డును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకున్నట్టుగా కుడివైపు నుండి ఎడమ వైపుకు 7 సార్లు తిప్పుకోండి. మీకు మీరే తిప్పేసుకోవచ్చు. ఇలా తిప్పే దిష్టి తీసుకున్నట్లుగా తిప్పిన తర్వాత ఆ గుడ్డును తీసుకొని వెళ్ళి ఏదైనా రోడ్డు మీద పడేయండి. అంటే ఆ గుడ్డు పగలకుండా పడేయండి. మీరు అక్కడ పెట్టేంత వరకు పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ గుడ్డు పగిలినా మీకు సంబంధం లేదు. అందరూ నడిచే రోడ్డు మీద అయినా సరే ఈ గుడ్డును పడేయవచ్చు. శుక్రవారం రోజు ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడంతా కూడా పోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు, డిప్రెషన్, ధన సమస్యలు పోతాయి. గంటలోనే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. కనుక మీరు కూడా రేపు శుక్రవారం రోజు కోడిగుడ్డుతో తప్పక ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కాబట్టి రేపు శుక్రవారం రోజు అమావాస్య తర్వాత రోజు కాబట్టి ఈ విధంగా పరిహారం చేసుకున్నట్లయితే మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ కోడిగుడ్డుకు ఇలా బ్లాక్ తోటి కాటికతోటి ఇంటూ గుర్తు పెట్టేసి ఈ విధంగా పరిహారాలు చేసుకోండి. మీకున్న దిష్టి అలాగే అన్నీ ఊడపోయి మీకున్న కష్టాలు కన్నీళ్ళ నుండి బయటపడి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి.